మీరే మీ కంట్రోల్లో పెట్టుకోండి, బాగుండాలా లేకపోతే మళ్ళీ తీసుకుంటుంది ఇంటికాడీ చిన్న నుంచి ఒక్క నిమిషం పాతకోట్ల దగ్గరికి వెళ్ళాము 3 నెలల క్రితం. 100 సంవత్సరాల కట్టుబడితో మేము బాగా కట్టాము. షేర్వాల్ టెక్నాలజీ, ఈ టెక్నాలజీ అని చెప్పి మేము బ్రహ్మాండంగా కట్టాము, అపురూపంగా కట్టామని చెప్పి అర్జెంటుగా ఎన్నికల సమయంలో ఎన్నికల ఓట్ల లబ్ధి కోసం చేసిన పని ఇప్పుడు కానీ అక్కడికి వెళ్తే మొత్తం 3 నెలలు. ఆ రోజే చెప్పాం, గతంలో జరిగిన అసెంబ్లీలో ఏదైతే లీకులు ఉన్నాయో ఆ విధంగానే ఉంటుందని ఆ రోజే నేను చెప్పా. అదేవిధంగా ఈరోజు ఆ ప్రాంతానికి అక్కడికి వెళ్తే మొత్తం కూడా స్లాబ్ 1st ఫ్లోర్ 2nd ఫ్లోర్ మొత్తం నీళ్లు ఉరుస్తూ బకెట్లు బకెట్లు నీరు, పాపం బట్టల అంగళ్ళందరూ కూడా లబో దిబో కరెంటు లేక ఏడుస్తున్నారు. సార్ మేము వద్దు అని మొత్తుకున్నాం, ఎలక్షన్లో అప్పుడు హడావుడిగా మాకేదో మేలు చేస్తున్నామని చేశారు అని చెప్పారు. తీరా చూస్తే ప్రతి ఒక్క అంగడి ఎట్ట లీక్ అవుతుందో, మామూలు లీక్ కూడా కాదు, కింద బకెట్లు బకెట్లు నీళ్ళ కారణంగా వర్షం, ఒక చిన్నపాటి వర్షం, చాలా చిన్న వర్షానికే ఆ పరిస్థితి అయితే ఇంకా భారీ వర్షం వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటని ఈ విధంగా కట్టుబడి కట్టారు. అది తర్వాత చూస్తే మటన్ మార్కెట్, ఆ మటన్ మార్కెట్ అయినా సరే అక్కడున్న వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టుకొని వాళ్ళకి ఏ విధంగా అవసరాలు, ఎందుకంటే మటన్ మార్కెట్ వచ్చే తలకే షాప్స్ అన్నీ కూడా ఓపెన్గా ఉంటే, ఎందుకంటే ఒక రూమ్లో పెట్టినప్పుడు వాసన అనేది వస్తుంది కాబట్టి అది అక్కడికక్కడికే ఇరుక్కు ఇది అయిపోయి ఇబ్బందికరమైన పరిస్థితులు. కానీ ఓపెన్ ఎయిర్ అనేది ఎప్పుడైతే సీత్రూ కానీ పెట్టామంటే ఆ గాలిలో ఇదయ్యి దాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. అందుకనే ఎప్పుడు కూడా ఎక్కడ చూసినా కూడా మటన్ మార్కెట్ కానీ చేపల మార్కెట్లో కానీ ఎప్పుడు కూడా ఓపెన్ స్పేస్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ బందికానలాగా రూమ్ వేసి వాళ్ళందరూ చెప్తున్నారు ఒక్క రూమ్ కూడా ఈరోజు మేము ఇక్కడ ఉండలేని పరిస్థితి సార్, దీంట్లో మేము ఉండాలి అంటే కూడా కష్టమైంది, కనీసం కట్టేశారు కింద ఆక్యుపైజ్ అంటే హడావుడిగా, అంటే ఎక్కడైనా ఒక దీన్ని కట్టేటప్పుడు స్థానికంగా వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి దాంట్లో ఏ విధంగా ఉండాలి ఏ విధంగా చేయాలనేది వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని చేస్తున్న ఉంటే ఇట్లాంటి సమస్య. ఇప్పుడు మళ్ళీ ఆ గోడంతా పగలగొట్టాలి, ఇప్పుడు రూపాయి ఖర్చు అయిన దాన్ని ఇప్పుడు 0.5 రూపాయలతో అయిపోయేదాన్ని రూపాయి చేయటమే కాకుండా వాళ్ళకి ఉపయోగం లేకుండా చేశారు. అలాగే చేపల మార్కెట్ కూడా 2.73 కోట్ల 2.75 కోట్లతో ఇంకా కూడా దాన్ని పూర్తిగా కూడా రెన్యూ చేయబోతున్నాం. చేపల మార్కెట్ని వాళ్ళకే మెయింటెనెన్స్ ఇచ్చి ఈ రాష్ట్రంలోనే మోస్ట్ ఐడియల్ ఫిష్ మార్కెట్గా దాన్ని తీర్చిదిద్దామని చెప్పి తెలియజేస్తాం.